ఈరోజు మనం మన చుట్టూ ఉన్న వస్తువుల లక్షణాలను కొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుందాము మనం ఇక్కడ సులభంగా దొర్లించగలిగే వస్తువులు ఏవి బాస్కెట్బాల్ బంతి ఫుట్బాల్ మరియు టెన్నిస్ బాల్ను మనము సులభంగా దొర్లించగలము ఎందుకంటే వాటికి మూలాలు లేవు మరియు వాటికి వక్ర ఉపరితలము లేదా కర్ సర్ఫేస్ ఉన్నది వాహప్పు పద ఇప్పుడు ఈ బంతులను వాటి పరిమాణం యొక్క ఆరోహణ క్రమంలో ఉంచు ఇక్కడ పరిమాణం పెరుగుతున్న క్రమంలో అతి చిన్నదైన టెన్నిస్ బాల్ను ముందు ఉంచుతారు తరువాత దానికంటే పెద్ద బాల్ను ఉంచుతారు తర్వాత బాస్కెట్బాల్ చివరకు అన్నిటికన్నా పెద్దది ఫుట్బాల్ ఉంచుతారు అప్పు ఈ బొమ్మను మనం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎలా తీసుకెళ్తాము ఇది చాలా పెద్ద బొమ్మ దీనికి మూలలు ఉన్నాయి దీని ఉపరితలం చదునుగా ఉన్నది కాబట్టి దీనిని మనం బంతిలాగా దొర్లించలేము మేము దీనిని ఈ విధంగా తీసుకెళ్తాం చూడు ఈ బ్యాట్లలో ఏ బ్యాట్ పొడవుగా ఉన్నది మీరు రెండు బ్యాట్లను పోల్చినట్లయితే వీటిలో ఉన్న చెక్క బ్యాట్ పొడవుగా ఉన్నది మరియు ప్లాస్టిక్ బ్యాట్ చిన్నగా ఉన్నది చాలా బాగుంది హే అప్పు గోలు కోసం నీకు ఏ బొమ్మ నచ్చింది నేను గోలు కోసం ఈ బొమ్మను తీసుకుంటాను అతను దీనిని నీ బాటిల్లాగా జరపగలడు మరియు దీన్ని చూడు దీనిని కూడా దానిలాగా దొరించవచ్చును పదా ఇంకా మనం వెళ్దాం ఈ రోజు మనం మన చుట్టూ ఉన్న వస్తువుల లక్షణాలను కొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుందాం తరువాత వీడియోలో మన చుట్టూ ఉన్న విషయాల లక్షణాలను అర్థం చేసుకోవడంలో మనం చేసే తప్పులను అర్థం చేసుకుంటాము